A shopkeeper bought a suitcase for 480 rupees and sold it for 540 rupees. Find his gain percent. A shopkeeper at a suitcase ne cornadata and the key 480 rupees cornadata than anthicamarata 540 amedata. Takuka kuni, ikuki amedo. Anta at a labam was in the kada. If you find his gain percent and a gain and labam anthochin and labams labas satan yadutunadikada. Okay, na labam anta anadutum ledu. ఏం అడుగుతున్నాడంటే లాభ శాతం అడుగుతున్నాడు, గెయిన్ పర్సెంట్ అనేది అడుగుతున్నాడు. ఓకేనా? ఇతను ఒక చాక్లెట్ని 2 రూపీస్ కొన్నావు, దాన్ని 5 రూపీస్కి అమ్మేవు, ఎంత లాభం వచ్చింది? 5 - 2 తీస్తే ఎంత? మనకి 3 రూపీస్ లాభం వచ్చింది. కానీ లాభం కాకుండా గెయిన్ కాకుండా గెయిన్ పర్సెంట్ని అడుగుతున్నాడు. ఓకేనా? సూట్ కేస్ కొన్న ధర అంత 480 రూపీస్ సార్. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఎంతకి అమ్మాడు? 540కి అమ్మాడు. ఓకేనా? 480కి కొని 540కి అమ్మాడు. ఎంత గెయిన్ ఎంత వచ్చింది? గెయిన్ ఈక్వల్ టు 540/480 అండ్ ఎంత? 20 దీంట్లో ఎంత? 60. ఎంత లాభం వచ్చింది? గెయిన్ ఎంత వచ్చింది? 60 రూపీస్ వచ్చింది. ఓకేనా? 540 - 480 ఎంత? 60 రూపీస్ వచ్చింది. అయితే మనకి కావాల్సింది గెయిన్ కాదు, గెయిన్ పర్సెంట్. గెయిన్ పర్సెంట్ ఎంత? మనకి ఒక ఫార్ములా ఉంది, గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు గెయిన్ ఇంటూ 100/CP. గెయిన్ పర్సెంట్ కావాలంటే గెయిన్ ఇంటూ 100/CP, లాస్ పర్సెంట్ కావాలంటే లాస్ ఇంటూ 100/CP. మనకి గెయిన్ పర్సెంట్ కావాలంటే గెయిన్ ఇంటూ 100/CP. గెయిన్ ఎంత? 60 × 100/CP ఎంత? 480. ఓకేనా? 0 0 క్యాన్సిల్. 6 1 6 8 0 అంటే 100/8 అనేది వచ్చింది. 100/8 కదా, డివిజన్ చేయి. 8 12 96 అంటే మనకు ఎంత వచ్చింది? 4 రిమైనింగ్. పాయింట్ పెట్టుకుని 0 పెట్టు, 8 5 40 0 అంటే 12.5 వచ్చింది అన్నమాట. ఎంత వచ్చింది గెయిన్ పర్సెంట్? ఎంత వచ్చింది? 12.5. 100ని డివైడ్ చేస్తే అయితే ఎంత వచ్చింది మనకి? 8 12 96 - 4 0.08540 అంటే 12.5. గెయిన్ పర్సెంట్ ఎంత వచ్చింది? 12.5. మనకు లాస్ అంటే లాస్ ఇంటూ 100/CP వేయాలి, గెయిన్ పర్సెంట్ అంటే గెయిన్ ఇంటూ 100/CP వేయాలి. గెయిన్ అంటే 60, గెయిన్ పర్సెంట్ అంటే ఈ ఫార్ములా వేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎంత వచ్చింది గెయిన్ పర్సెంట్? 12.5 అనేది వచ్చింది.